రాజకీయాల్లో రాజకీయ ప్రత్యర్థులకు చుక్కలు చూపించాలి అంటే ప్రతి పార్టీలో కూడా ఫైర్ బ్రాండ్లు అనేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఆ ఫైర్ బ్రాండ్లో సంధించే మాటల తోటాలు ప్రత్యర్థులకు చిరెత్తేలా చేస్తాయి. అటువంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీలో ఎవరున్నారు ప్రస్తుతం అంటే ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో గుర్తొచ్చేది ఇద్దరు నానీలు, ఒకటి కొడాలి నాని, రెండు పేరు నాని. ఆయన మచిలీపట్నం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఈయన గుడివాడ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈ ఇద్దరు నానీలను కూడా ప్రస్తుతం టార్గెట్ చేసింది ఏ పార్టీ అంటే జనసేన. అది కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారే నేరుగా వీళ్ళని టార్గెట్ చేయడం, వీళ్ళ మీద కొద్ది రోజుల క్రితం మాటల తోటాలు సంధించడం, ఇవన్నీ అందరూ చూశారు. కాకపోతే ఇది ఇప్పుడు ఎంతవరకు వెళుతుంది? ఈ నానీల నియోజకవర్గాల్ని టార్గెట్ చేసి ఆ నియోజకవర్గాల్లో జనసేన గెలుపు సాధించే ప్రయత్నం మొదలుపెట్టింది, అది వర్కౌట్ అయ్యే పనేనా అనేది. ఎందుకంటే ఓకే, జనసేనకు తమ బలం ఉంది, తమ బలగం ఉంది, అదే నియోజకవర్గాల్లో తమకు పట్టుంది. సామాజిక వర్గం కోణంలో చూసినా ఇంకో కోణంలో చూసినా ఇటీవల జరిగిన ఈ సంఘటనలు ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొచ్చి కాస్తంత పాజిటివ్ ఓటింగ్ కూడా తెచ్చిపెట్టాయి. ప్రభుత్వం మీద ఉన్న నెగిటివ్ ఓటింగ్ ఏదైతే ఉందో అది జనసేనకు పాజిటివ్ ఓటింగ్గా మార్చాయి అనే విశ్లేషణలు కూడా కొంతమంది అందిస్తున్న నేపథ్యంలో జనసేన కాస్తంత దూకుడు పెంచింది ఈ నియోజకవర్గాల్లో అనేది. కానీ వర్కౌట్ అయ్యే పనేనా? కొడాలి నాని గారి నియోజకవర్గంలో లేదంటే మంత్రి పేర్ని నాని గారి నియోజకవర్గంలో జనసేన జెండా పాతడం అనేది సాధ్యమయ్యే పనేనా? అంటే వాళ్ళకున్న బలం బలగం అంతగా ప్రభావితం చూపించి దాన్ని గెలుపు వరకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందా లేదా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. కాకపోతే ఒక బలం ఖచ్చితంగా గెలుపుకు పునాది వేస్తుంది అనే నమ్మకం జనసేనలో కనిపిస్తుంది అనేది. అయితే బాగా స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తుల్లో వీళ్ళిద్దరూ ఒకళ్ళు, వైఎస్ఆర్సీపీలో ఇద్దరు నానీలు ఎంత స్ట్రాంగ్గా అందరికీ తెలుసు. కాకపోతే అక్కడ చెక్ పెట్టడం అనేది టీడీపీకే సాధ్యమయ్యే పని కాదు, అటువంటిది జనసేనకు సాధ్యమవుతుందా అనేదే ఇప్పుడు ప్రధానంగా లేవనెత్తున్న అంశం. కానీ జనసేన నాయకులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ రెండు నియోజకవర్గాల్ని టార్గెట్గా చేసుకుని ముందుకు వెళ్ళాలి, ఎలాగైనా వాళ్ళకి షాక్ ఇవ్వాలి, వాళ్ళకి చెక్ పెట్టాలి అనేది. ఒకవేళ పంచాయతీ ఎన్నికల్లో జనసేన కనుక నిజంగా అనుకున్నట్టు సత్తా చాటితే ఖచ్చితంగా ఇద్దరు నానీలకు ఇద్దరు మంత్రులకు షాక్ అయితే తగులుతుంది. కానీ అది జరగకపోతే మాత్రం పూర్తిగా చతికిల పడింది జనసేన అనే ఒక ముద్ర కూడా పడుతుంది జనసేన మీద. అంటే సామాజిక వర్గ ఓటింగ్ చూసుకున్నా, కాపు ఓటింగ్ చూసుకున్నా, ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు కాబట్టి ఓట్లను చీల్చేసి వైసీపీ వ్యతిరేకత ఓటు అంతా అటు టీడీపీకి కూడా వెళ్లకుండా జనసేన వైపు మళ్లించుకునే అవకాశం ఉంటుందా? టీడీపీకి లబ్ధి చేకూరుతుందా దీనివల్ల, లేదంటే నిజంగా జనసేనకు లబ్ధి చేకూరుతుందా, లేదంటే ఇద్దరికే కాకుండా యథావిధిగా మళ్ళీ వైసీపీకే గెలుపు వెళుతుందా? అంటే ఏది జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అక్కడ, వైసీపీ ఒకవేళ విజయం సాధిస్తే. కాకపోతే జనసేన అనుకున్న టార్గెట్ని రీచ్ అయితే కనుక ప్రభుత్వం వ్యతిరేకత తమకు కలిసి వచ్చింది అని నిరూపించుకోవడంలో సక్సెస్ అయినట్టు ఉంటుంది. ప్రజలు కూడా జనసేన యాజిటేషన్స్ని, జనసేన పోరాటాన్ని నమ్మారు అనే పరిస్థితి అయితే కనిపిస్తుంది అనేది విశ్లేషకులు చెప్తున్నమాట. మరి ఫైనల్గా ఏం జరుగుతుంది, ఇద్దరు నిజంగా ఇద్దరు నానీల నియోజకవర్గాల్లో జనసేన జెండా పాతడం అనేది సాధ్యమయ్యే పనేనా, వేచి చూడాల్సిన అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.